మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిలుమూల మదన్ రెడ్డి, టీపీసీసీ రాష్ట ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి పర్యటించారు. స్థానిక సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన సొసైటీ భవనాన్ని వారు ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాట స్ఫూర్తిని కొనియాడారు. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకుని ఆమె అడుగుజాడలో నడవాలని పిలుపునిచ్చారు. నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నూతనంగా ఏర్పడిన మాసాయిపేట మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ సాధించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి, ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, ఎంపీటీసీ కృష్ణారెడ్డి, ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డి, జడ్పీటీసీ రమేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ చెరుకు సిద్ధిరాములు గౌడ్, మాజీ సర్పంచ్ నాగరాజ్, సొసైటీ అధ్యక్షుడు అనంతరెడ్డి, సొసైటీ డైరెక్టర్ నరసింహులు, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. మరి మీరందరూ కూడా ఓట్లు వేసి నన్ను గెలిపించినందుకు, ఎందుకంటే ఇక్కడ మాసాయిపేట ఫస్ట్ టైం రావడం జరిగింది, సమావేశంగా మరి మాట్లాడుతాను కాబట్టి మీ అందరికీ పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈరోజు మన రచితుల ఆరాధ దైవమైనటువంటి చాకలి ఆయలమ్మ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేసిన, అది మా చేతుల మీదుగా చేసుకోవడం చాలా అదృష్టంగా కూడా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంతకుముందు అందరూ చెప్పినట్టుగా చాకలి ఆయలమ్మ గారు మరొక తెలంగాణ వాది, మరి వీరమాత, మరి అదేవిధంగా మరి మనకు భూములకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటుండే, పండించినటువంటి భూములు కానీ పండి భూముల పైన మరి వచ్చినటువంటి ధాన్యం కానీ మొత్తం కూడా దోస్తున్నటువంటి సమయంలో మరి భూ పోరాటాలు చేసినటువంటి మరి రైతు విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి ఒక వీరమాత అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ఆమె చేసినటువంటి పోరాటాలకు సంబంధించి ఆమె పైన ఆమె కుటుంబం పైన ఎన్నో మరి దురాగతాలు దౌర్జన్యాలు చేపట్టినా కూడా భయపడకుండా మరి పోరాటాన్ని కొనసాగించినటువంటి ధైర్యశాలి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నిజంగా మనం ఈ విగ్రహాలు పెట్టుకుంటున్నాము అంటే వాళ్ళ స్ఫూర్తిదాయకం. విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటామంటే వారి చరిత్ర ఏంటి, వాళ్ళు చేసినటువంటి పోరాటాలు ఏంటి, వారు మనకు అందించినటువంటి విజయాలు ఏంటి అని చెప్పేసి 10 మందికి తెలిసే విధంగా ఈ విధంగా మనము విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి చాకల ఆయలమ్మ యొక్క మన స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం మనందరి పైన ఉంది అని చెప్పేసి కూడా తెలియదు. ఎందుకంటే మన చరిత్రలు మర్చిపోతా ఉన్నారు, ఆనాటి ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఈ ఆధునిక ప్రపంచంలో. కాబట్టి ఇటువంటి విగ్రహాల ద్వారా మరి వారి యొక్క చరిత్ర మన తరం తర్వాత తరం వారికి తెలిసే విధంగా ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తూ, ఇక్కడ మంచి సెంటర్లో మన ఆయలమ్మ గారి విగ్రహాన్ని పెట్టుకోవడం చాలా సంతోషం. రచితులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా మీరు అడిగినటువంటి కొన్ని సమస్యలు మీరు అంతకుముందు నర్సులు గారు కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది, మరి ఇప్పుడు పెద్దలు కూడా మాట్లాడడం చెప్తా ఉన్నారు, 50 సంవత్సరాల పెన్షన్ అందరికీ ఇచ్చినట్టుగా, అదేవిధంగా కుల వృత్తులకు సంబంధించి అదేవిధంగా ఇన్సూరెన్స్ స్కీమ్ అడుగుతా ఉన్నారు, మాసాపేటకి సంబంధించి మరి మన గోబీ కార్డు కావాలని చెప్పేసి కూడా అడగడం జరుగుతుంది. వాటన్నిటి కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా భావిస్తాము. మరి అదేవిధంగా మనకి గత ప్రభుత్వంలో మన కేసీఆర్ గారి నాయకత్వంలో మన కరెంటు కూడా మీరు అన్నట్టుగా ఇప్పుడు లాండ్రీ మేము తెల్లచి చేసుకుందాం అని చెప్పాను, లాండ్రీలో కూడా దాంతోపాటు మన గోబీ కార్డ్కి కూడా ఉచితంగా కరెంటు సరఫరా బ్రహ్మాండంగా అవన్నీ కార్యక్రమాలు చేసి మీది ఇప్పుడు వేరే అయిపోతుంది, ఈ మండలిలో అది వేరే అవుతుంది, వేదోతులు ఉండరు మీరు, ఇప్పుడు నరేందర్ రెడ్డి రమేష్ తోటి పని లేదు, ఇప్పుడు ఇక్కడ మీరు పని చేసుకున్నారు అంతే కదా ఎంపీ ఎలక్షన్లలో. ఇప్పుడు చేసుకుంటే మండలి విలేజ్లతో మీకు పని ఉంటుంది, ఇక్కడ గ్రామాలతో పని ఉంటుంది కనుక ఆ కార్యక్రమాన్ని చేసుకున్నాలి, బ్రహ్మాండం చేసుకుందాం. మరి పత్రికా విలేకరులకు మరొకసారి హృదయపూర్వకమైన నమస్కారాలు. చాలా అభివృద్ధి పథంలో పోదాం, నేను కూడా సాధ్యమైనంత వరకు తీసుకుపోయడానికి తాలూకాని కూడా ప్రయత్నం చేస్తా. మా ఎమ్మెల్యే ఉన్న రాజిరెడ్డి ఉన్నాడు, మరి రాజిరెడ్డి ముఖ్యుడు గారు ఇప్పుడు ఆయన ఇన్ఛార్జ్ ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ, మరి ఆయన కూడా అభివృద్ధి పథంలో పోయడానికి ప్రయత్నం చేసుకున్నాలి, ఇంకా గెలవాలి మన తప్పక.
వేరే విధంగా కాదు. నేను వేరే పార్టీ బయటగా చెప్తలేను, ఒక పార్టీ చెప్తున్నా. సుంకారెడ్డి గారు అయితే 4 సార్లు మరి 6 సార్లు కంటెస్ట్ చేసింది, 4 సార్లు ఎమ్మెల్యే, 1 సారి మంత్రి. వాళ్ళందరం కూడా కలిసిమెలిసిగా పనిచేసుకుందాం, బ్రహ్మాండంగా తీసుకపోతాం. నాకైతే ఆత్మవిశ్వాసం ఉన్నది, నర్సాపూర్ను పీస్గా తీసుకపోతామనేది ఉన్నది. తప్పకుండా పీస్గా తీసుకపోదాం. ఎవరైనా ఎగిరేటోళ్ళు దుంకేటోళ్ళు ఉంటే ఆపుదాం, వాళ్ళని అక్కడికే ఫుల్ స్టాప్ పెడదాం, నడిపిస్తాం. అభివృద్ధి కావాలి. మనను ఎన్నుకున్న వాళ్ళకి కానీ కొద్ది ఓట్లతోటి నువ్వు ఓడిపోయినా మరి నిన్ను కూడా చూస్తారు ప్రజలు. మరి తొందరపడి కొట్లాడుకుంటా పోతుండ్రా, మరి ఏ రకమైన అభివృద్ధి జరుగుతున్నదా అనేది కూడా చూస్తారు. చాలా వరకు కూడా మరి 250-260 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి ఉన్నాయి, ఇక్కడ శాంక్షన్లు అయినవి ఉన్నాయి. మరి ఆర్థిక పరంగా లేకనా మరి వేరే విధంగానా ఇవాళ ప్రభుత్వం ఆపి ఉన్నది కనుక అవి అన్నింటినీ కూడా సుంటా లక్ష్మారెడ్డి గారు, రాజిరెడ్డి గారు ఇద్దరు కలిసి మరి ఆ రెండింటిని కూడా తీసుకొచ్చడానికి ప్రయత్నం చేయాలి. అభివృద్ధిని ఆపకూడదు. అభివృద్ధిని ఆపితే పూజ పెడతారు ఇట్లా, బండికి చక్రం ఉంటుంది చూడు, అంత పెద్ద సున్నా పెడతారు ఇట్లా. అందుకొరకు ప్రజలను ఉద్దేశించి ప్రజలు ఎవరు చేసినా చేసినట్టే చేసినప్పుడు ఆ పనులన్నీ కూడా జరిగేటట్టు కావాలి అనేది కూడా మీ ఇద్దరికి కూడా మనం చేస్తూ కార్యకర్తలు కూడా అందరు కూడా ఆలోచన చేసుకున్నారు. మనం మాసాపేట పోలీస్ స్టేషన్ కావాలి, మీటింగ్లు కావాలి, ఏపీపీలు చేసుకున్నాం, చేసుకోలేకపోయినాం. ఇప్పుడే ఉట్లాడవలసిన అవసరం లేదు, నెలలనే రావాలి అని లేదు. ఇంకా ఏడాది వరకల్లా చేసుకుందాం, పోయేటప్పుడు కొత్త హోదాం. నిన్న కూడా నర్సాపూర్ తాలూకాలో కొత్త చైర్మన్ అయ్యింది, పుదుడుగాని అదృష్టం మంచిగా బ్రహ్మాండంగా 10 లక్షల బిల్డింగ్లకు పోతున్నాడు. 10 లక్షల బిల్డింగ్స్ రాబడి అయిపోయినాయి, మంచిగా అయిపోయినాయి, గోడలు అయిపోయినాయి. అయితే టైం ఎవరికి ఏ టైంలో ఉంటే ఆ టైంలో అవుతుంది కనుక దయచేసి మన నర్సాపూర్ వరకు మాత్రం తొందర పడకండి, మంచిగా చేసుకుందాం, బ్రహ్మాండంగా చేపించుకుందాం. చెక్ డ్యామ్ శాంక్షన్ అయినాయి, చాలా కార్యక్రమాలు ఇంకా నాగేం చేస్తే కూడా కానీ పనులు అన్నీ అవి అన్నీ చేసుకుంటే నర్సాపూర్ తాలూకా ప్రజలందరూ కూడా హర్షిస్తారు కనుక మరి అందరం కూడా ఒక సమన్వయంతో పోయి ఎవరు చేసినా చేసినట్టే చేసిన దాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం సానుకూలిస్తున్నది అనేది ఉండాలి. ఎప్పుడైనా ఏ ప్రభుత్వాలలో అయినా పాత ప్రభుత్వాలు చేసినా ఈ కొత్తవి కూడా కంటిన్యూ చేసుకుంటే ఇంకా ఎక్కువ పనులు చేసాయి. అటువంటిది తీసుకపోదాం కానీ సంప్రదాయాన్ని విరుద్ధంగా పోకుండా మరి అట్లా పోతేనే బాగుంటుందని నేను మనవి చేస్తున్నా. చాలా సంతోషం. మరి ఇవాళ మాసాయపేట పెద్ద గ్రామంలో మరి ఇవాళ జనస్వాగతం చెప్పినందుకు మా రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలుపుతూ సెలవిస్తున్నాను. సంస్కృతిలో భాగమైపోతుంది విగ్రహాల వ్యక్తులు, ఆ స్ఫూర్తిదాత ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశయాలను మనం ప్రజల్లోకి తీసుకెళ్లడం, మరి వాళ్ళ నుంచి మన వ్యక్తిత్వాలను పెంచుకోవడం, మరి ఏ హక్కుల కొరకైతే ఈ నాయకులు కానీ ఈ ఉద్యమకారులు కానీ ఎవరైనా మరి పాల్పడ్డారో వాళ్ళలో కొంచెమైనా మనం స్ఫూర్తిగా తీసుకొని మనం ఉన్నటువంటి ప్రజా జీవితంలో మరి వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి ప్రజా సంఘాల్లో పనిచేసేటట్టు ఉంటారు, రాజకీయ రంగాల్లో పనిచేసేటట్టు ఉంటారు, సామాజిక రంగాల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, మరి ఉద్యమకారులు ఉంటారు. మరి వీళ్ళందరూ కూడా వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మరి ఏ ఆశయాల కొరకైతే ఏ హక్కుల కొరకైతే ఈ నాయకులు పాల్గొన్నారో నేను చాలా సందర్భంలో మీకు తెలుసు. మా సోదరులు యాదగిరి గారు నరసింహరావు అంబేద్కర్ జయంతికి ఆ సందర్భంలో చాలా సార్లు పిలిచిరు. మేము చాలా సందర్భాల్లో మా సోదరులు అందరికీ చెప్పేవాడిని మరి ఇంత కార్యక్రమాలు అన్ని సంఘాలు పెడుతున్నారు, అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, మరి కానీ వాళ్ళు ఏ కారణాల కొరకైతే ఇంత పెద్ద మనుషులయ్యారు, మరి చరిత్రలో నిలిచిపోయినో, మరి వాటి కొరకు మనం యువకులం కానీ ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవాలని చాలా సందర్భంలో చెప్పిన నేను. ఈ రోజు కూడా చెప్తున్నా నా రజక సోదరుల జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. మరి ఆ రోజు ఉన్నటువంటి ఆ పాలనలో, ఆ దుర్మార్గ పాలనలో ఆమె ఒక వీర వనితగా మరి బానిస సంఖ్యల నుంచి మరి ఏ విధంగా మా పోరాట స్ఫూర్తిని ప్రదర్శించింది మనందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఈ రోజు కూడా మనకు రాజ్యాంగంలో ఎన్నో హక్కులు కల్పించబడ్డాయి, ఎన్నో రకాలుగా మనము వాటిని పోరాటం చేసే అవకాశాలు ఉన్నా మనం చాలా మంది ఏదో కారణాలతో మనం నిర్లిప్తంగా ఉండడం, మరి హక్కుల కూడా పోరాటం చేయకపోవడం జరుగుతూ వస్తుంది. కానీ ఈరోజు అందరు చెప్తున్నా మన సోదరులందరికీ ఇక్కడ ఉన్నటువంటి అన్ని కుల సంఘాలకు చెప్తున్నాం,
ఏ సంఘమైనా సరే, ఏ నాయకులైనా సరే, మరి ఏ ఏ కులం సంబంధించిన నాయకులైనా, ఏ స్ఫూర్తి కొరకైతే, ఏ హక్కుల కొరకైతే వాళ్ళు పాల్పడ్డారో వాటిని మనం మనస్ఫూర్తిగా ఆలోచన చేసి మరి వాటికి మనకు ప్రజలకు ఏదో విధంగా ఉపయోగపడేటట్టు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఇక్కడ చాలా మంది కాలయాపన జరుగుతుంది కాబట్టి నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మీ అందరికీ ఎల్లప్పుడూ సహాయ సహకారాలు ఈ గ్రామవాసిగా మీ అందరికీ ముందుంటానని, మరి ఏ కులాలకైనా ఏ వర్గాలకైనా అందరికీ సమానంగా భావించి ఈ గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తానని మీ అందరికి ఒకసారి మీకు అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా మరియు పత్రికా సోదరులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మన రజక సంఘం నాయకురాలు సాకలి ఐలమ్మ గారు మన పోరాట స్ఫూర్తితో తను ఎంతో ధైర్యంతో ఆ కాలంలో బయటకు వెళ్ళాలంటే ఒక దొరగారు ముంగట చెప్పులు వేసుకొని నడవాలంటే ఎంతో భయంతో ఉండే కాలంలో తను ఆ బాధలను భరించుకోలేక తను ఒక ఉద్యమకారినిగా ముందుకు వచ్చి తనతోటి ఉద్యమం సాధించాలనే విధంగా ముందుకు వచ్చి అందరికీ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలు అందే విధంగా తన పోరాట స్ఫూర్తితో ఒక ఉద్యమ నాయకురాలుగా పేరు పొందింది. అట్లాంటి విగ్రహ ఆవిష్కరణలు మన గ్రామాల్లో చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళని చూసినప్పుడు మనలో కూడా ఒక ఉద్యమం అనేది ఏదైనా మనం ఒక బాధలో ఉన్నప్పుడు మన బాధితలో మనకు అందే విధంగా అందరి టైంలో మనకు రాజ్యాంగంలో రాసినటువంటి అధికారాలు అందినప్పుడు మనకు కూడా అట్లాంటి స్ఫూర్తి రావాలి, అందరూ ముందుకు రావాలి, గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలనే విధంగా అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.